హాయ్ ఫ్రెండ్స్, ఎల్యూసి లోకేష్ కనగరా ఫ్యాన్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాష్టాగ్ డీ స్క్వాడ్ అనేసి లోకేష్ కనగరా కొత్త ప్రవేశాలు అయితే ప్రవేశపెట్టాడు. అయితే ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు అందించిన పాపులర్ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజు లియోతో మరో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఇంతలోనే ఇప్పుడు తన సొంత ప్రొడక్షన్ హౌస్ని ప్రారంభించడం జరిగింది. అతడు తన నిర్మాణ సంస్థకు జీ స్క్వాడ్ అని పేరు పెట్టాడు. దానికి సంబంధించిన అధికార ప్రకటన కూడా జారీ చేశాడు. అయితే ఆ నోటీసులో ఏముందో చూద్దాం. అందరికీ నమస్కారాలు. ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి వినోదాత్మక ఆడియన్స్ ముందుకు వచ్చి నా సొంత స్టోరీని అయితే ఆడియన్స్కి అయితే నిర్మించాను. ఇప్పుడైతే అదే నిర్మాణాన్ని నా సొంత సంస్థ జీ స్క్వాడ్ అనే ప్రారంభించబోతున్నాను. అయితే అందరూ నన్ను అయితే మద్దతు చేయాలని మొదటి కొన్ని ప్రొడక్షన్స్తో నా స్నేహితులతో స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు నా సొంత బ్యానర్ మీద అయితే నేను చేయాలనేసి అందరూ నాకు మద్దతు ఇవ్వాలి, అందరూ నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటుంటే ఈ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వెంటనే అయితే లోకేష్ కనగరా తమ తమిళ చిత్రాలతో అయితే కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులారిటీ బాగా సంపాదించుకుండు. అయితే ఇటీవల దళపతి విజయ్తో లియో చిత్రం విజయాన్ని అందించిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. తాత్కాలికంగా తలవే 171 పేరు నిర్మించాడు. అయితే చిత్రంలో షూటింగ్ వచ్చే మార్చి లేదా ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతుంది. ఇందులో రాఘవ లారెన్స్ విలన్ రూపంలో కనిపించబోతున్నాడు. అయితే తలవే 171 తర్వాత లోకేష్ కనగరాజు కార్తిక్తో భారీ అంచనాలతో ఖైదీ 2 అయితే దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే అతడు సూర్య పోషించిన రోలెక్స్ పాత్ర చుట్టూ ఒక స్వతంత్రం చిత్రం అయితే ఇంకో సినిమా అయితే చేస్తాడంట. అయితే అలాగే దీని తర్వాత అయితే లోకేష్ కనగరాజు కమలహాసన్తో విక్రమ్ 2 అయితే తెరకెక్కిస్తాడంట. ఇది ఇలా ఉంటే దీన్ని సినిమాటిక్ యూనివర్సిటీ అయితే ముగించాలని అయితే అతను భావిస్తున్నాడు. అలాగే విజయ్తో లియో 2 కూడా ఉంటుందంట. అయితే ఇదన్నీ తన సొంత బ్యానర్లో అయితే రానుందంట. అయితే ఇప్పుడు నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజు ఇప్పుడు తన సొంత ప్రొడక్షన్ అవుతూ అయితే పాన్ ఇండియా లెవెల్లో అయితే అన్ని ప్లాన్ చేసుకుంటున్నాడని తెలిసింది. అయితే టాలెంటెడ్ డైరెక్టర్ కావడం వల్ల ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాడని కొంత సినీ ప్రేక్షకులు అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మరో అడుగైతే ముందుకేశాడు. జీ స్క్వాడ్ అనే పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్, అలాగే ఎల్యూస్ అనే కొత్త కొత్త సినిమాటిక్లు అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సినిమాలన్నీ రావాలంటే కొంతవరకు అయితే సమయం పడుతుంది. కానీ దీన్ని ప్రోత్సహించడానికి అయితే కొంచెం ఆడియన్స్ సపోర్ట్ కావాలనేసి లోకేష్ కనగరాజు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మొదటి ప్రయత్నాన్ని కొన్ని సినిమాలు నాకు కావాల్సినవన్నీ అయితే ఎల్యూస్ని తన సొంత ప్రొడక్షన్ హౌస్లో అయితే నిర్మించడం జరుగుతుందట. అయితే ఇప్పుడు డైరెక్టర్ విజయ్తో అయితే కొత్త సినిమా అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు. అయితే ఇది 29 ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేయబోతున్నాడు తెలిసింది. అయితే ప్రస్తుతం లోకేష్ కనగ రజనీతో 171 చిత్రాన్ని అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. దీంట్లో శివకార్తికేయన్ వంటి బ్లాక్ బస్టర్ స్టార్తో అయితే దీంట్లో జోడించుతున్నాడని తెలుస్తుంది. అంటే 171 చిత్రంలో రజనీకాంత్తో పాటు శివకార్తికేయన్ యంగ్ హీరోని అయితే జోడిస్తున్నారు. దీంట్లో విలన్ అయితే లాగవరాన్స్ అయితే యాడ్ చేస్తున్నారు. అయితే త్వరలో అయితే షూటింగ్ అయితే ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు ఎల్యూసీతో పాటు తన సొంత ప్రొడక్షన్ అయితే హ్యాష్టాగ్ ఎల్యూసీ స్క్వేర్లో అయితే అందరినైతే కల్పించబోతున్నాడు. నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.